యంగ్ రెబల్స్ ప్రభాస్ యోగి చిత్రాన్ని విడుదల చేశారు. కొత్త చిత్రాలకు చేసే అడావిడైనా సరే, రిలీజ్ అయ్యాక అభిమానులు చేసే అంగమైనా సరే ఏమాత్రం తక్కువ కాకుండా ఇప్పుడు విడుదల చేస్తూ మళ్ళీ విడుదల చేస్తున్న రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సందడి. యోగి చిత్రం అప్పట్లో ఇట్టుబొమ్మేమీ కాదు, కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు దుమ్ము లేపేస్తుంది. ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కానీ, పాటలు కానీ, ప్రభాస్ యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి. యోగి చిత్రంలో ఎప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది యోగి చిత్రం. చెప్పాలంటే ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ మాత్రం అందరికీ కంటతడి పెట్టిస్తుంది, బాగా కనెక్ట్ అయిపోతాం. అందుకే టాలీవుడ్కి ఎప్పటికీ కూడా యోగి చిత్రం ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచిగానే బుకింగ్స్ అయితే జరిగాయి, వసూలనైతే రాబట్టుకోవడం జరిగింది. చాలా సినిమాలే ఇప్పటికే రీలీజ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా బిజినెస్ మ్యాన్ అయితే 5 కోట్ల 30 లక్షల గ్రాస్నైతే రాబట్టుకొని భారీగా గ్రాండ్గా రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూలనైతే రాబట్టుకోవడం జరిగింది. కానీ ప్రభాస్ ఫ్లాప్ సినిమాల్ని ఎక్కువగా రీరిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో బిల్లా, రెబల్ వంటి చిత్రాలను విడుదల చేయగా మంచిగైన వసూలైతే వచ్చాయి. బిల్లా మూవీ అయితే 15 లక్షల గ్రాస్ వసూలను లిమిటెడ్ రిలీజ్తోనే సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు విడుదలైన యోగి చిత్రం కూడా అలానే జరిగింది. చాలా తక్కువగా లిమిటెడ్ షోలను అయితే ప్రదర్శించుకుంది. సరిగ్గా గట్టిగా ప్లానింగ్ చేయకున్నా సరే యోగి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచిగా భారీ బుకింగ్స్ ని అందుకోవడం జరిగింది. యోగి చిత్రం రిలీజ్ చేయగా ఇప్పుడు 50 లక్షల గ్రాస్ వసూలు అయితే అందుకుందని సమాచారం. ఏమాత్రం సరిగ్గా ప్లానింగ్ లేకుండా ఫ్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ అభిమానులు రచ్చ చేశారని చెప్పాలి. ఇక నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి చాలా చోట్ల లెక్కలు ఇంకా తేలవలసి ఉన్నాయి, కాబట్టి ఈ లెక్క కాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. చాలా తక్కువ షోలతో కూడా యోగి చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపేసిందని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెప్పుకుంటున్నాయి. మరి యోగి చిత్రాన్ని మీరు రీసెంట్ గా వాచ్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.